తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేకపోతే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించేందుకు వీలుగా లోక్సభకు పోటీ చేస్తారా లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా లోక్సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి ఆ తర్వాత కేటీఆర్కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా అసెంబ్లీకి పోటీ చేసే పక్షాన గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా లేదా సిద్దిపేట లేదా మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై వ్యూహగానాల తరచూ వినిపిస్తూనే ఉంటాయి అయితే నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారనేది ఈరోజు ఊహించడం సాహసమే అవుతుంది ముఖ్యంగా ఎన్నికల వ్యూహరచనలో ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులకే కాదు సొంత పార్టీ సొంత గూటి నేతలకు కూడా చిక్కరు దొరకరు నువ్వొకటి తెలిస్తే దయం ఒకటి తలిచాడు అన్నట్లుగా ఆయన ప్రత్యర్థులు ఒకటి ఊహిస్తే ఆయన ఇంకొకటి చేసి ప్రతినిర్థులని ఇట్టే బురిడీ కొట్టిస్తారు ఆ విషయంలో ఆయన చాలా చాలా సమర్థులు సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న ఊహ సందేహం అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్న ప్రత్యర్థుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది ఒకప్పుడు మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గజ్వేల్ బరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢీకొనేందుకు తాను రెడీ అని ప్రకటించారు ప్రకటించడమే కాదు నియోజకవర్గంలో కొంత హడావిడి కూడా చేశారు అప్పట్లో స్వయంగా ఆయనే పబ్లిక్గా సవాల్ కూడా విసిరారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్టానానికి ముందే చెప్పానని తెలిపారు అంతేకాదు ఆయన పశ్చిమ బెంగాల్తో పోలిక్ కూడా తెచ్చారు అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేంద్ర అధికారి ఓడించారని అదేవిధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడిస్తానని ధీమా వ్యక్తపరిచారు అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే రఘువందన్ రావు కూడా పార్టీ ఆదేశిస్తే ముఖ్యమంత్రిపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని టీవీ డిబేట్స్లో కూడా ప్రకటించారు అది అలా ఉంటే ఇప్పుడు తాజాగా విప్లవ నాయకుడు గద్దర్ కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్ టార్గెట్గా గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారనమాట ఈ విధంగా అయితే సీఎం కేసీఆర్ పై మనకు అందరూ కూడా పోటీకైతే రెడీ అవుతున్నారు ఇది ఎలా ఉన్నా కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్తారనే విషయంలో స్పష్టత లేదు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు